మీరు రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లో తెలుసు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన అంశాన్ని నేను చూశానండి. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఏమో దీనిపై రెస్పాండ్ కాని పరిస్థితి, దీనిపై ఏమంటారండి మీరు? నేను మీకు ఫొటోస్ వీడియోస్ కూడా అన్ని పంపించానండి. జనవరి 19 ఈ సంవత్సరం కూడా వాళ్ళ మా అత్త మామ మా పేరెంట్స్ నన్ను యుఎస్ వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వచ్చి దింపి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కు వచ్చి ఎక్కించారండి నన్ను. సో వాళ్ళ ఇంట్లో మొత్తం తెలుసు అంటారు మీరు? అందరికీ తెలుసు అండి. ఇప్పటి వరకు ఇప్పుడు ఈ వినాయక చవితి 2వ వినాయక చవితి అండి, రాస్తారు ఇప్పటికీ దూరంగా ఉన్నాడు. ఈ 10 ఏళ్ళు మేము కలిసి వినాయక చవితి చేసుకున్నాం, పీటల మీద కూర్చునే వాళ్ళం అండి. ఈ రోజు లేడు రాస్తారు. నా రాజును వెతుక్కోవడానికి, నా రాజు రావడం కోసమే నా పోరాటం. నేను అతన్ని నమ్మి వచ్చాను. ఈ శేఖర్ బాషా వ్యవహారం, రైట్ రైట్, ఈ శేఖర్ బాషాతో అసలు మీ గొడవ ఏంటండి? శేఖర్ బాషా ఒకటే క్లియర్ గా చెప్తూ ఉన్నారు, లావణ్యకి చాలా మంది అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి వాదిస్తున్న పరిస్థితిని మనం చూసాము. అలాగే శేఖర్ బాషాని మీరు చెప్పుతో కొట్టేదాకా కూడా వ్యవహారం వెళ్ళింది. అసలు ఏంటండి మీ ఇద్దరి మధ్యలో గొడవ ఏంటి? ఎగ్జాక్ట్గా ఏమన్నా మీరు క్లారిటీ ఇవ్వగలరా దీని గురించి? శేఖర్ బాషా ఫస్ట్ ఎఫ్ఐఆర్ పట్టుకొని వచ్చాడండి. అన్న స్టేట్మెంట్ గుర్తుందో లేదో మరి. అతను మగజాతి ఆణిముత్యం అయితే మగజాతి ఆణిముత్యాల కోసం ఫైట్ చేయాలి కదండి. కొన్ని వాస్తవాలు తెలుసుకుని ఫైట్ చేయాలి కదండి. అతను అతను నాతో సంసారం చేసిన మగాడు లాగా 3 సంవత్సరాలే ఉన్నాడు, 2 సంవత్సరాలే ఉన్నాడు అనుకుంటూ మాట్లాడాడు. మరి ఇప్పుడు పోలీసులే చెప్పారు కదండి, చార్జ్షీట్ వేశారు. ఎవరైనా నా మాట నమ్మారా? అతని సొంత దానికోసం, అతను బిగ్ బాస్ కి వెళ్ళడం కోసం మాత్రమే చేసిన ఈ డ్రామా అండి, ఈ ఆర్మీ అంతా కూడా. మరి అతనికి ఒక పెళ్ళయింది, అతనికి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నేను ఒక ఆడదానికి కనిపించలేదా? అతనికి నేను ఒక మనిషిగా కూడా కనిపించలేదా? అతను సొంత దారిలో చూసుకొని వెళ్తున్నప్పుడు కళ్ళతో చూసినట్టు మాట్లాడేశాడు. శేఖర్ భాష గారు, మీరు మాట్లాడుతున్న తప్పండి, మీరు ఎందుకు చేస్తున్నారు అని నేను ఫోన్ చేసి మంచిగా మాట్లాడిన రోజున నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసే అంటాడు. 11 సంవత్సరాలుగా అతని జీవితంలో ఉన్న మనిషిని ఉన్న ఫలంగా నన్ను ఇల్లు ఖాళీ చేయంటాడు. ఎందుకు ఖాళీ చేయాలి? నాది, అది నాదండి.